Hi everybody, welcome to Sri's Recipes. Ee roju meeku chuvinchabothunna item Gujarati special kanvi. Deeniki kavalsindi shaniyapindi. Oka cupu shaniyapindi veskoni. Oka cupu shaniyapindiki 3 cupula majjiga veskovali. ఒక కప్పు శనగపిండికి 3 కప్పుల మజ్జిగ ఇలా మంచిగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక కడాయిలో పోసుకొని దీని బాగా కలుపుతూ ఉండాలి మిశ్రమం అంతా దగ్గర అయ్యే వరకు దీని కలుపుతూ ఉండాలి మిశ్రమం అంతా దగ్గరకు అయ్యే వరకు ఉడుకుతూ ఉండాలి ఇలా విశ్రమం దగ్గర అయిన తర్వాత పక్కకు పెట్టి చల్లారనివ్వాలి తడకా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆవాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్కి ఆయిల్ పూసుకొని అప్లై చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఇలా
ప్లేట్ పై ఇట్లా పచ్చుకోవాలి. ఇది మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఇలా ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని రోల్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత నైఫ్తో మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా చుట్టుకోవాలి, రోల్ చేసుకోవాలి ఇలా. ఇలా తాలింపు దీనిపైన వేసుకొని వీటిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ మిగిలిపోయిన ఇంకా తాలింపును వీటిపైన వేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అండి ఫైనల్గా రెడీ అయిపోయింది డాక్ కాండ్వా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.